వృష్టికి రాసి ఎవరిని అడగండి అబ్బే లేదండి రాహుకేతులు జన్మంలో ఉన్నారు ఇబ్బందికరం అని చెప్పే అవకాశం వస్తుంది విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అందులో పోయి వస్తూ ఉంటాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఇది ప్రధానంగా జీవనోపాధికారులు శని జీవనోపాధి ఉంటేనే కదా తల్లిదండ్రులు గౌరవిస్తారు భార్యా పిల్లలు గౌరవిస్తారు సంఘం గౌరవిస్తుంది అలాగా గౌరవంగా నడవడానికి వీలైనటువంటి ఆ శని ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నాడు ప్రధానంగా వృత్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది గతం కంటే కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది సానుకూల స్థితిని పొందుతారు ఈ సంవత్సరం మరి రాహుకేతుల ప్రభావం చాలా చికాకును కలగజేస్తూ ఉంటుందండి ఇక్కడ మనం ఆలోచన స్థిరంగా లేకపోవడం అనేది జరుగుతుంటుంది అందరితోనూ కూడా ఇబ్బందికరంగా సంచారం చేసే లక్షణాలు కనబడుతూ ఉంటాయి నూతన ప్రయత్నాలు చేయడానికి మంచి బుద్ధి కనబడకపోవడం అనేది జరుగుతుంటుంది గురువు కూడా మూడో ఇంట్లో నాలుగో ఇంట్లో సంచారం చేస్తూ అధిక కాలం నాలుగో ఇంట్లో ఉండి అర్ధాష్ట గురువుగా ఆయన కూడా శ్రమ ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా యాచన తత్వం బాగా పెరుగుతుంది బుద్ధి భ్రంశాన్ని బుద్ధి చాంచల్యాన్ని బాగా ఉంటారు తేజస్సు కూడా తగ్గే అవకాశం వస్తుంది ఇక్కడ అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా కాలక్షం చేస్తే సమస్యలు దాటే అవకాశం వస్తుంది రాహుకేతులు సరైన గ్రహాలు కాదు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో కూడా చికాకు పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ పెట్టి అసలు పక్కన పెడితే మరి అన్నీ బాగున్నట్టుగా శని అనుకూలిస్తాడు వృత్తి విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో ఇక్కడ అంత మోసపూరిత వాతావరణం మీ వెనకాల ప్రయాణం చేస్తుంది అంతా బాగుందనుకుంటారు అందరినీ నమ్ముతూ ఉంటారు అవి కొంచెం చికాకులై సమస్యలై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది అయితే ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో స్వయంగా కనుక మీరు కృషి చేస్తే అన్ని పనులు కూడా బాగా బలంగా మారే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది అన్నింటినీ కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇబ్బందులను దాటేసే అవకాశం వస్తుంది కానీ ఈ మిస్గైడెన్స్ అనేది మాత్రం రాహుగతల మూలంగా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ మిస్గైడెన్స్ని మీరు దాటాలి అంటే కనుక మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాం ఈ రాసి చెందినటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళకి తరచుగా పనులు మానేసేసి ఏదైనా షికారు వెళ్దాం లేకపోతే వేరే వ్యాపకంలో చేద్దాం చేద్దామనేటువంటి దృష్టి పెరుగుతూ ఉంటుంది దాని మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే పనిచేయడం లేకపోతే పని మానేయడం ఈ తరహాలో జీవనం చేస్తూ ఉంటారు విజ్ఞాన వినోద కార్యక్రమాల మీద దృష్టి బాగా కేంద్రీకరణ జరుగుతూ ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే ఏను వాహనాల ద్వారా చికాకులు ఎదురుతూ ఉంటాయి ఉద్యోగ విధి నిర్వహణ సక్రమంగా చేయాలి అనే కోరిక మీకు బాగా ఉన్న అవరోధాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి తోటి ఉద్యోగుల సహకార సహాయ సహకారాలు చాలా తక్కువగా అంత ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి భారీ తరఫు బంధువుల ద్వారా కలహప్రాప్తి కుటుంబ విషయాలు సరిగా ఆశించిన రీతిగా ఉండకపోవడం ఉద్యోగం వ్యాపారం విషయంలో చాలా చికాకులు రావడం ఉంటాయి అయితే తెలివిగా సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వృష్టికి రాసి చెందినటువంటి స్త్రీలకి ఉద్యోగ విషయాల్లో శ్రమ ఎక్కువ అలాగే లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది అదే రీతిగా వ్యాపార విషయాల్లో కూడా శుభ ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయంలో మంచి ఫలితాలు కుటుంబ సభ్యుల సహకారం చాలా ఎక్కువగా తక్కువగా ఉంటుంది కుటుంబ విషయంలో మంచి ఫలితాలు పొందడానికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా తక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు రాహుకేతుల యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం శ్రీమన్ మృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాదివృశ్చికజల అగ్నిభుజంగ రోగక్లేశౌయయాయ హరయే గురవే నమస్తే అనేటువంటి ఈ స్తోత్రం కనుక నిత్యం పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చి సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది దోషం చేసే గ్రహాలైనటువంటి గురురాహుకేతుల నిమిత్తంగా జూన్ మాసంలో జప దాన హోమ శాంతి మీరు దగ్గర ఉండి చేసుకోవడం మంచిది సప్తముఖే రుద్రాక్ష ధారణ అది మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది రోజు సంకటనాశన గణపతి స్తోత్రం దుర్గా శ్లోకి పారాయణ చేసుకుంటూ ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాల్సి కాలభైరవాషకం పారాయణ చేస్తే ఎన్నో మంచి విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది